अल्लूर सीतारामराजु जिला रांपचोड़ मरव निजर्ग में 18 20 संवत्सराल गल गिरीजन युवत इंटरमीडियट पास उपाधि कल्पन कोसम वारी अल्लूर जिला एसी सतीश कुमार आध्वर्यंलो नेडु गोप्प उपाधि अवकाश कल्पिंचेंदुकु प्रेरण कार्यक्रम द्वारा रांपचोड़ वरण में इंटर्व्यू निर्वहिंचारु। देवीपट्नं पोलीस स्टेशन परिधिलो अप्लाई चेसुकुन्न 11 मंदि महिळलु देवीपट्नं नुंडि एसई केवी नागर्जुन प्रत्येक वाहनं एर्पाटु चेसि दग्गरुंडि इंटर्व्यूलकु पंपिंचारु। अल्लूर सीतारामराजु जिल्ला एसटी गारिनिटुवंटि मन सतीश कुमार गारि आध्वर्यंलो ఈ రోజు రంపచోడ వరంలో ప్రేరణ ప్రోగ్రామ్ ద్వారా టాటా టెక్నాలజీస్ వారి కోఆర్డినేషన్తో ఇంటర్వ్యూ జరగడం జరుగుతుంది. అందులో భాగంగా మన మండలంలో సుమారు 7 మహిళలు ఈ ప్రోగ్రాంకి విల్లింగ్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ చదువుకున్న మహిళలందరూ కూడా దీంట్లో ఎలిజిబుల్. మనము ఈ ప్రోగ్రామ్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మనకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఈ కార్యక్రమం బిల్లింగ్ ఇవ్వడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన ఎస్పీ సతీష్ కుమార్ గారికి మన దేవపట్నం మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా 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 మంచి ప్రోగ్రామ్. ఇప్పుడు దాకా ఎవరు కూడా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని ఇంత మంచి జాబ్ మేళా ఎవరు కండక్ట్ చేయలేదు. కాబట్టి ఈ ప్రేరణ ద్వారా ఇంత మంచి జాబ్ మేళాని కండక్ట్ చేసినటువంటి మన సారికి కూడా ఈసారికి అదే విధంగా మనకి దగ్గర ఉన్నటువంటి ఏఎస్పీ గారు చిత్తూరు ఏఎస్పీ గారు అయినటువంటి మన కేవీ మేజిస్ట్రేట్ సార్ కూడా గారికి కూడా మనందరి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది. ఈ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వెంచపట్నంలో శ్రీ వాసవి ఫంక్షన్ హాల్ నందు ఆర్యవైశ్య విద్య వివాహ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులకు 39 మందికి విద్యా నిమిత్తం దాదాపు 2 లక్షల రూపాయల నగదును ట్రస్ట్ అధ్యక్షులు దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గిరిధర్, ట్రెజరర్ నరసింహారావు మరియు ట్రస్ట్ కార్యవర్గం సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు చారుగుండ్ల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు మురిశెట్టి భవానీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరియు ఆర్యవైశ్య సంఘం మహిళా నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా చెయ్యాలి అంటే ఇంట్లో లేడీస్ సహకారం లేదు, ఏది కాదు. కాబట్టి వాళ్ళకందరికీ వందనాలు చెప్పుకుంటున్నాం ముందుగా. వివాహ ట్రస్ట్ వారు ఎంతో మంది ఆర్యవైశ్య నిరుపేదల విద్యార్థులకు విద్యను అందించడంలో, వివాహాలకు సహాయం చేయడంలో ఇబ్బందిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి సేవలను అందిస్తున్న మన చారుకుండ దేవేంద్రసార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. నా పేరు మెండియాల గోజాలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం అధ్యక్షుడు. వివాహ ట్రస్ట్ పాల్గొనడం ద్వారా ఈరోజు వైశ్య విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. దీన్ని జిల్లాలోని అన్ని మండలాలు కూడా విస్తరించడానికి మా తమ్మిది ప్రయత్నిస్తుంది. దీన్ని పెంచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు మా యొక్క కమిటీ యొక్క ఉద్దేశం కంటే జిల్లా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మండలాలకు కూడా విస్తరింపజేయడానికి మా యొక్క కార్యవర్గం తీవ్ర కృషి చేస్తుంది. తప్పకుండా ఒక సంవత్సరానికి ఒక్కొక్క మండలాన్ని పెంచుతూ ఈ యొక్క కార్యక్రమం విజయం చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీ వాసవి విద్య వివాహ ఆదివేశ ప్రస్తుత దేవీ ప్రసాద్ గారికి ఆధ్వర్యంలో ఈరోజున చాలామంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ అయ్యి అందరూ ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జయ వాసవి, జయ జయ వాసవి. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వ్యం రామనామ వరారణే.
కళ్యాణ గుణసంపన్నం కరుణారసవాహిని గౌరీం కాత్యాయని వందే కన్యకా పరమేశ్వరి. ఈరోజు పాల్మంచ పట్టణంలో శ్రీ ఆర్యవైశ్య వాసవి విద్యా వివాహ సహాయ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చారుగుళ్ళ దేవిప్రసాద్ గారు, అలాగే గిరిధర్ గారు, అలాగే మిట్టపల్లి నరసింహరావు గారి ఆధ్వర్యంలో వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు 39 మంది విద్యార్థిని విద్యార్థులకు 197,500 రూపాయలు మన స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని వారు గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఈ యొక్క ట్రస్ట్లో 289 మంది దాతలు ఉండడం జరిగింది. ఆ దాత అందరి సహాయ సహకారాలతోటి ఇప్పటి వరకు 9 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వాళ్ళు చేస్తూ ఇప్పటికే ఆ యొక్క ట్రస్ట్లో 25 లక్షల మూలధనంతో దాని మీద వడ్డీతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్యులు అందరూ కూడా దేవిప్రసాద్ గారి టీముని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఈ యొక్క స్కాలర్షిప్లు అంతా కూడా జిల్లా అంతా రాష్ట్రం అంతటా కూడా ఇవ్వాలని చెప్పి. పిఎల్పురంలో ఘనంగ దుర్గమ్మ అన్నదాన కార్యక్రమం. అనకాపల్లి జిల్లా పాయక్రవపేట మండలానికి చెందిన పిఎల్పురం గ్రామంలో సర్పంచ్ పడాల సోమనదుర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 5,000 మంది చికెన్ దమ్ బిర్యానీతో వడ్డించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిఎల్పురంలో దుర్గమ్మ జాతర దసరా సందర్భంగా నవరాత్రులు ముగించుకుని తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నామని, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా నాయకులు అడప నాగ సత్యనారాయణ మాట్లాడుతూ సర్పంచ్ సోమన్న ద్వారా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని, ఆ దుర్గమ్మ ఆశీస్సులు గ్రామానికి ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవీ నవరాత్రులు జరుపుకున్న సందర్భంగా ఈరోజు అన్నదాన జరిగింది. కావున ఆ దేవి పిఎల్పురం గ్రామ పెద్దలందరినీ కాపి కాపాడాల్సిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మొత్తం ఆటంకం చేసే విధంగా ఈరోజు పాయిగ్రేపేట మండలం పిఎల్పురం గ్రామంలో అన్నదాన కార్యక్రమం అంటే గత 16 సంవత్సరాలుగా మా గ్రామంలో అమ్మవారిని నిలబెట్టి ప్రతి సంవత్సరం ఇలా అన్నసంతానం కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మేము అన్ని గ్రామాల్లో అలాగా కాకుండా మా గ్రామంలో అప్పుడు మా కుర్రాళ్ళు అందరూ ఉత్సాహంతో అమ్మవారి మీద నీసి పెట్టడం తప్పేమో లేదనే ఒక ఉద్యోగంతో నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఒక నమ్మకమైన ఆరోగ్యపరంగా కానీ లేకపోతే సంపదపరంగా కానీ గ్రామానికి కాకుండా మాకు పశువులు పశుపక్షులు కూడా అంటే ఒక ద్వాపర యుగంలో ధర్మరాజు కూడా తన శక్తిని కోల్పోయినప్పుడు అమ్మవారిని పూజించే ఉత్సవంలో విజయవంతం చెందాడు. అది విజయదశమి. పట్టెక్క మార్కులు కూడా ఆయన సాహసాన్ని స్పష్టంగా ప్రదర్శించింది విజయదశమిలోనే. అటువంటి విజయదశమిని మన యువకులు, మన పెద్దలు, మనందరం కలిపి పాల్గొని ఎంత ఉత్సాహంగా చేస్తే దాని ఎఫెక్ట్ 2 సంవత్సరాల్లోనే. పేటలో ఘనంగా ధనిశెట్టి బాబీ పుట్టినరోజు వేడుకలు. పాయకరావుపేట మండలం వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు ధనిశెట్టి బాబురావు తనయుడు గ్రామ పంచాయతీ 17వ వార్డు మెంబర్ పుట్టినరోజు వేడుకలను తమ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామ ఉప సర్పంచ్ జనతా భవాని శ్రీను ఆధ్వర్యంలో వార్డు మెంబర్స్ కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా బీసీ సీనియర్ నాయకులు కేశనకుర్తి సత్యబాబు బృందం శాలువా వేసి పుష్పగుచ్చంతో ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ నారపరెడ్డి పద్మ, ఎంఎస్ఎన్ మూర్తి, ఎల్ఎస్ఆర్ పెంకె గోవిందు, నాగేశ్వరరావు, రంగహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన విచ్చేసిన నా సోర్స్ సభ్యులు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ మా మేనమ శ్రీని గారికి, మా కుటుంబ సభ్యులు, వార్డు మెంబర్లందరికీ, మరియు నాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రజానికానికి, హైదరాబాద్ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. యువనాయకుడు, కాబోయే పట్టణ అధ్యక్షుడు, అదేవిధంగా మా వార్డు, మా పంచాయతీ పాలకవర్గ కుటుంబ సభ్యుడు ధనిశెట్టి బాబీ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు
ఆయన గృహంలో అంగరంగ వైభవంగా జరిగాయి. కావున మా మేనల్లు అత్యున్న స్థాయి మా దంశటి బాబీ పుట్టినరోజు సభాకానికి తెలియజేస్తున్నాం. ఈరోజు మా పంచాయతీ వార్డు సభ్యులందరూ వచ్చి బాబీకి కేక్ కట్ చేయించాము. మరి ఇలాంటి పుట్టినరోజులు బాబీ ఎన్నో జరుపుకోవాలి. మరి లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్లో కూడా ఎక్కువ మంది అట్టి మా బాబీకి వచ్చే వార్డులోని ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు మా వార్డు సభ్యులు అందరి తరఫున అంటే కొంచెం మంది మెంబర్స్ కూడా రాలేదు. వాళ్ళందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం మండలం తాడుపాయి శ్రీభద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి క్షేత్రం నీటమునక స్వామివారి పాదాల చింత వరకు చేరిన వరద నీరు ఈ క్షేత్రం కేకేఎం ఎర్రకాల్వ జలాశయం ఒడ్డున ఉండడంతో ఏటా వరదల సమయంలో నీటి ముంపునకు గురవుతున్న క్షేత్రం సోమవారం కావడంతో నీటిలోనే స్వామివారి దర్శనం కోసం వెళుతున్న భక్తులు వరద నీటి ముంపు నుండి ఆలయాన్ని పరిరక్షించాలని కోరుతున్న భక్తులు. కర్నూలు ఆదోండ్లో 6వ తేదీ తిరుమల మిల్క్ డైరీలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు 3 దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన తాలూకా పోలీసులు వారి వద్ద నుండి 27,92,000 నగదును రికవరీ చేసిన పోలీసులు. ఆ ఫామ్ హైల్ లారీ వెనుక వెళ్లాలంటే భయం ఇస్తుంది అంటున్న ప్రయాణికులు. అంతేకాదు ఓవర్లోడ్తో ప్రయాణికులకు దుమ్ము లేపుతో చుక్కలు చూపిస్తున్న నవభారత్ ఫామ్ ఆయిల్ లారీలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆనుకొని ఉన్న నవభారత్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి అధిక ఓవర్లోడ్తో లారీ ట్రక్లను ఎక్కువ లోడు పట్టేలా యాంగ్లర్లు బిగించుకొని అంతకు మించి వారి లాభాల కోసం అధిక లోడ్లతో ప్రయాణికులకు అటు పట్టణంలో ఉన్న ప్రజలకు దుమ్ము లేపుతూ మరొక పక్క ఆ ఫామ్ ఆయిల్ గెలల ప్రయాణికులపై ఎక్కడ పడతాయో అని ప్రయాణికులు అటు పట్టణవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఫామ్ ఆయిల్ గెలలు ప్రయాణికులపై పడి మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు అటు రవాణా శాఖ పోలీసు అధికారులు అధిక లోడ్తో వెళ్తున్న ఫామ్ ఆయిల్ లారీలపై చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరి అధికారులు పెద్దవాళ్ళ ఫ్యాక్టరీలు అని వదిలేస్తారా, చర్యలు చేపడతారా అనేది వేచి చూడాలి.